ಸ್ವತೋಮುಖ ಪವಿತ್ರೋತ್ಸವೆ ಮಂತ್ರೋಪೆ ಮಂತ್ರೋಪೆ ದ್ರವ್ಯಾಲೋಪೆ ಕೋಟಿ ಬ್ರಹ್ಮಾಂಡ ನಾಯಕಡೆ ಉನ್ನಟುವಂತಿ ಶ್ರೀ ಶ್ರೀನಿವಾಸ ಪ್ರಭು ಮನ ದೊಡ್ಡಗಿರಿ ಗ್ರಾಮಂಲೋ ವೇಂಚೇಸು ఉన్నారు స్వామివారి యొక్క ప్రతి సంవత్సరం మాదిరిగాని ఈ సంవత్సరం 3 రోజులు ప్రయాణిక దీక్షతో పవిత్రోత్సవ కార్యక్రమం మొన్నటి రోజున ప్రారంభమైంది ఆ రోజున ప్రాతకాలాన్నే సుప్రభాత సేవ విశ్వక్సేన పుణ్యాహ వచనం స్వామివారికి ధ్రువమూర్తికి పంచామృత స్నాపన కార్యక్రమంతో ఉదయం కార్యక్రమం అకల్మష హోమంతో కార్యక్రమాలు ఉదయాన్నే పూర్తయిన తదుపరి సాయంత్రం విశ్వక్సేన పూజ పుణ్యాహ వచన మృత్సంగ్రహణం మేదినీ పూజ అంకురారోపణం అలానే కుంభాసాధనం కుంభ ఆరాధనం అక్కడ యాగశాలలో వేసినటువంటి 3 హోమగుండాల్లో అగ్నిప్రతిష్ఠ అనేటువంటి కార్యక్రమాలు మొన్నటి రోజున రాత్రిపూట పూర్తయ్యాయి. అలాగే నిన్న ఉదయాన్నే స్వామివారికి మరల విశ్వక్సేన పూజ పుణ్యాహ వచనం ధ్రువమూర్తికి పంచామృత స్నపన కార్యక్రమాలు జరిగాయి. అలానే యాగశాలలో విశేషంగా విష్ణుమూర్తికి సంబంధించినటువంటి 108 మంత్రాలతో విశేష హోమం జరిగింది. అలానే పవిత్రాలకి అధివాసం జలాధివాసం పంచగవ్యాధివాసం క్షీరాధివాసం శయనాధివాస కార్యక్రమాలు జరిగాయి. తదుపరి మధ్యాహ్న కాలంలో స్వామివారికి చక్కగా పవిత్ర సమర్పణ జరిగింది. అలాగే ఉత్సవమూర్తులకి స్నపన తిరుమంజన కార్యక్రమం జరిగింది. అలాగే నిన్నటి రోజున సాయంత్రం స్వామివారికి యాగశాలలో 3 హోమగుండంలో విశేష మహాశాంతి హోమం ఈ రాజా రాష్ట్ర గ్రామ యజమాను అంటే ఈ దేశము రాష్ట్రము ఈ గ్రామం అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి శాంతిగా ఉండాలని చెప్పి లోకక్షేమం కోరి ఈ యొక్క మహాశాంతి హోమం తదుపరి మహాసుదర్శన హోమం నిన్న రాత్రి జరిగాయి. అలానే ఈరోజు ఉదయం స్వామివారికి నిన్న రాత్రి స్వామివారికి శయనాసనం అంటే ఏకాంత సేవ జరిగింది. అలానే ఈరోజు ఉదయం విశేష సుప్రభాత సేవతో దేవాలయం ప్రారంభమైంది. తదుపరి సుప్రభాత సేవ అయిన తదుపరి విశ్వక్సేన పూజ పుణ్యాహ వచన కుంభారాధన తదుపరి అగ్నిప్రణయన 3 హోమగుండాల్లో విశేషమైనటువంటి మంత్రాలతో విశేష హోమాలు పూర్తయినాయి. తదుపరి సుదర్శనమూర్తికి నరసింహస్వామికి భోగ శ్రీనివాసమూర్తికి పంచామృత స్నపనం జరిగింది. తదుపరి స్వామివారి యొక్క యాగశాలలో 3 హోమగుండాలలో మహాపూర్ణాహుతి కార్యక్రమం పూర్తయింది. తదుపరి ఈ యొక్క
స్వామివారి యొక్క చత్వారింశ జీవకళలు, ఈ జీవకళలు ఉంచినటువంటి కలశం ఆలయ ప్రదక్షిణంగా తిరిగి స్వామివారి సన్నిధికి చేరుకుంటుంది. చేరుకున్న తర్వాత ఈ యొక్క కలశంలో ఉన్నటువంటి జీవకళలు స్వామివారి యొక్క ధ్రువమూర్తులోకి ఆవాహన చేయటం జరిగింది. తదుపరి స్వామివారికి ఉత్సవ మూర్తులతో గ్రామోత్సవం జరిగింది. స్వామివారికి జీవకళాన్యాసమైన పిదప స్వామివారికి అక్షతారూపణం బ్రహ్మఘోషతో మహామంగళహారతితో ఈ యొక్క పవిత్రోత్సవ కార్యక్రమం పూర్తయింది. ఈ పవిత్రోత్సవం ఎందుకు చేస్తాము అంటే, ఈ సంవత్సరంలో దేవాలయంలో ఏవైనా లోటుపాట్లు, తెలిసి తెలియక చేసినటువంటి దోషాలన్నీ తొలగిపోవటం కోసంగా ఈ పవిత్రోత్సవం చేస్తారు. ఈ పవిత్రోత్సవం నుంచి తిరిగి స్వామి పునర్జీవుడై స్వామి మహామూర్తి ప్రకాశితంగా ఉండి భక్తులందరినీ కూడా ఆకర్షించి వారి కోరికలు తీర్చటం తీరుస్తాడు అనటంలో అతిశయోక్తి లేదు. కాబట్టి చుట్టుపక్కల వాళ్ళు, ఎక్కడెక్కడ వాళ్ళందరూ కూడా ఈ యొక్క దొడ్డగిరి గ్రామంలో స్వామివారిని దర్శించడానికి అశేషంగా చేస్తున్నారు. అందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించి స్వామి యొక్క కృపకు అందరూ కూడా పాత్రులు అవ్వాలని చెప్పి కోరుతూ.